నమస్కారం. ద్వాదశ రాశుల వారికి డిసెంబర్ నెలలో గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం చర్చించుకుంటున్నాం. ఈ క్రమంలో మీనరాశి జాతకులకి డిసెంబర్ నెలలో గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం చర్చించుకుందాం. ఈ మీనరాశి జాతకులు అంటే పూర్వాభద్ర నక్షత్రం 4వ పాదం వారు, అలాగే ఉత్తరాభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అలాగే రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ మీనరాశికి చెందిన జాతకులు అయి ఉంటారు. ఈ మీనరాశికి చెందిన జాతకులు ఈ డిసెంబర్ నెలలో కొంచెం బంధువుల విషయంలో కానీ లేకపోతే మిత్రుల విషయంలో కానీ కొంచెం జాగ్రత్తలు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. వీరి వల్ల ఇంట్లో ఘర్షణ వాతావరణం కానీ ఇంట్లో సమస్యలు కానీ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వారిని ఆయా సమస్యలన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా సానుకూలంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని మనం చెప్పక తప్పదు. అలాగే వీరు ఇది బంధువుల నుంచి కూడా మిత్రుల నుంచి కూడా కొన్ని మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వారి పట్ల వీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే కుటుంబంలో అవగాహన లోపాలు లేకుండా మీరు ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది ఈ మీనరాశి జాతకులు. అలాగే చీకటి వ్యాపారాలు చేసేవారు కానీ జూదం ఆడేవారు కానీ ఖచ్చితంగా ఇది ఈ డిసెంబర్ నెల అంత యోగకరంగా ఉండదని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే డిసెంబర్ నెల ద్వితీయ ఆత్మలో మాత్రం ఈ మీనరాశి జాతకులు అన్ని విధాలా బాగుంటుంది. అట్లు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి, అలాగే కుటుంబ సభ్యుల యొక్క అవగాహన లోపం వాళ్ళు ఏమీ లేకుండా వాళ్ళ మధ్య మంచి సఖ్యత కుదురుతుంది. అలాగే ఇతర వ్యాపారాలు చేసేవారికి ఎవరైనా కూడా మంచి అన్ని రంగాల్లో వారికి మంచి ఆదాయ వనరులు ఎక్కువగా లభించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే హోటళ్ళు, సెంట్రింగ్ పనులు, వెల్డింగ్ పనులు, లేకపోతే ఈ కమ్మర్లు కానీ లేకపోతే కుమ్మర్లు కానీ లేకపోతే ఇలాగా సేవా రంగాల్లో పనిచేసే వారికి మాత్రం ఖచ్చితంగా పరిస్థితులు మాత్రం అనుకూలించవని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అందువల్ల ఈ మీనరాశి జాతకులకి ఈ డిసెంబర్ నెలలో కొన్ని కుటుంబపరమైన సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే సేవా రంగంలో పనిచేసే వారికి మాత్రం పరిస్థితులు అంత అనుకూలంగా ఉండవు. మిగతా రంగాల్లో ఉండేవారు ఎవరికైనా కూడా పరిస్థితులు చాలా సానుకూలంగా ఉన్నాయి. ఖచ్చితంగా మీకు మంచి ఆదాయము, మంచి లాభాలు కలుగుతాయి, అభివృద్ధి బాగుంటుంది. కాకపోతే అటు మిత్రుల విషయంలో, బంధువుల విషయంలో మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళని ఒక గంట కనిపెట్టాలి. వారి మాటలు విని మీరు ఇతరుల్ని అర్థం చేసుకోవటంలో తప్పుగా అర్థం చేసుకుంటే అవి ఘర్షణ వాతావరణకి, వాదోపవాదాలకి దారితీసి కుటుంబ వాతావరణం పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ మీనరాశి జాతకులు కొన్ని జాగ్రత్తలు తీసుకుని సహనంతో, ఓర్పుతో, సమయస్ఫూర్తితో ముందు అడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని నేను ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. ఈ రాశి జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం మీ ఇష్టదైవ నామ స్మరణం చేయండి, ఇష్టదైవాన్ని పూజించండి. అలాగే మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేసుకుని అక్కడ జరిగే దశాంతర దశ ఫలితాలను ఒకసారి బేరీజు వేసుకుని ఆ మేరకు ఈ రెండు ఫలితాలను కూడా సమన్వయం చేసుకుని ఆ మేరకు మీరు ఉపచర్యలు చేయటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు, మరిన్ని సత్ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనోభవంతు. నమస్కారం.